ఎక్స్క్యూజ్ మీ, నేను బ్లడ్ డోనర్స్ గ్రూప్ నుంచి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, నేను బ్లడ్ డోనర్స్ గ్రూప్ నుంచి వచ్చాను. పాపకి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. నేను పాపకి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. పాప పేరేంటి? ఆస్మా. నేను కూడా ఆ పాపకి బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను. ఇద్దరు ఒకే పాప కోసం వచ్చారంటే మీరిద్దరు పాపకు బాగా కావాల్సిన వాళ్ళు అనుకుంటా. అవును, పాపకు కావాల్సిన వాళ్ళంటే మీరిద్దరు కూడా ఒకరికొకరు కావాల్సిన వాళ్ళే అన్నమాట. కాదు, కావాల్సిన వాళ్ళం కాదు, అక్కర్లేని వాళ్ళం. ఒకరికొకరం అక్కర్లేని వాళ్ళం. అక్కర్లేని వాళ్ళ, నాకేం అర్థం కావట్లేదే. ఇప్పటి వరకు మాకు మేమే అర్థం అవ్వలేదు, మీకేమవుతాం? పాపకి నేనే బ్లడ్ ఇస్తాను, నా పేరు రాసుకోండి. హలో, ముందొచ్చింది నేను, నా పేరు రాసుకోండి. నేను వెనక వచ్చినా కూడా లేడీస్ ఫస్ట్ కాబట్టి నేనే బ్లడ్ ఇస్తాను. కాదు, నేనే బ్లడ్ ఇస్తాను, నా పేరు రాసుకోండి. కాదు, నేను. కాదు, నేను. కాదు, నేను. కాదు, నేను. నా పేరు రాసుకోండి. కాదు, నేను. ఇతను కాదు, నేను. కాదు, నేను. నేను చెప్పనా? కాదు, నేను. కాదు, నేను. కాదు, నేను. హలో, ఆగండి. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరిలో ఎవరు పాపకు బ్లడ్ ఇస్తారో చెప్పండి. శశి. అభి. మీరు ఆ అమ్మాయి పేరు చెప్పారా? అవును. మీరు ఆ అబ్బాయి పేరు చెప్పారా? అవును. ఇదేంటి ఇప్పటి వరకు పోట్లాడుకున్నారు, మళ్ళీ ఒకరి పేరు మరొకరు చెప్పారేంటి? నాకేం అర్థం కావట్లేదు. చెప్పింది కదండి, మాకు మేమే అర్థం కాలేదని, ఇంకా మీకేమవుతాం? బ్లడ్ డోనర్గా శశిరేఖ పేరు రాయండి. యా ప్లీజ్. పాప రూమ్ నెంబర్ 9లో ఉంది, వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకాసేపు కనుక మనం అక్కడుంటే ఆ రిసెప్షనిస్ట్కి మెంటల్ వచ్చేదేమో. నా అనుమానం ఆల్రెడీ వచ్చేసిందా అని. పద. హాయ్ పాపా. హాయ్. ఏంటలా చూస్తున్నావు? ఎయిత్ వండర్ కనిపిస్తే చూడకుండా ఉంటానే ఏంటి? ఎయిత్ వండరా? ఏంటది? మీరిద్దరూ నవ్వుకుంటూ రావటం, అంతకు మించిన వండర్ ఏముంటుంది? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మరి ఎలా అనాలి డాడీ? మీరిద్దరూ ఎప్పుడు నవ్వుతూ ఉంటే బాగుంటుంది. అలాగా ఏమో. ఎక్స్క్యూజ్ మీ, బ్లడ్ డొనేట్ చేసేది ఎవరు? నేనే సిస్టర్. రండి మేడం.